అందరికీ నమస్కారం. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎలక్షన్స్ అక్టోబర్ 10వ తేదీ, అంటే రేపే జరగబోతుంది. పొద్దున్న 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల మధ్యలో మీరందరూ వచ్చి ఓటేయాలి, నాకు నా ప్యానెల్ని గెలిపియాలి. ఈ ఎలక్షన్ రిజల్ట్ కోసం ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు, చాలా యాంగ్షియస్గా అని నాకు చాలామంది చెప్తున్నారు. ఇట్స్ రియలీ ఇంట్రెస్టింగ్. ఈ మా ప్రెసిడెంట్కి నీ పోటీ చేస్తున్నా అని చెప్పినప్పటి నుంచి అపోజిషన్ ప్యానెల్లో ఉన్న అభ్యర్థి నన్ను విపరీతంగా విమర్శల్ని చేస్తూ స్లోగా మా ఫ్యామిలీని కూడా ఇన్సల్ట్ చేయడం మొదలెట్టాడు. ఆయనే కాకుండా ఆపోజిషన్ ప్యానెల్లో ఒక సీనియర్ నటి, ఆవిడ కూడా విమర్శలు చేస్తూ మా నాన్నగారి గురించి కూడా మాట్లాడడం మొదలెట్టారు. సరేలే, ఈ రోజుతో ఆపుతారు, 2 రోజుల్లో ఆపుతారు, వారం వెయిట్ చేశాను, 10 రోజులు వెయిట్ చేశాను, 2 వారాలు వెయిట్ చేశాను, ఇంకా ఓపిక పట్టలేక నేను చేసే ప్రతి పని తప్పు, మరీ చిల్లరగా మాట్లాడడం మొదలెట్టారు. 10వ తేదీ తర్వాత మనందరం ఒకే కుటుంబం అని మర్చిపోతున్నారు. ఇప్పుడు కూడా ఒకే కుటుంబం. ఈ ఎలక్షన్స్ ఏదో కొన్ని 100 కోట్లు వచ్చేస్తాయి, లేకపోతే కిరీటాలు వచ్చేస్తాయనే ఉద్దేశంతో మరీ అలాగ విమర్శలు చేస్తూ అలా మాట్లాడుతున్నారు. భలే బాధేసింది, జెన్యున్గా బాధేసింది. సరేలే, ఒక వర్షన్ ఏమని చెప్పారు, వాళ్ళు ఓడిపోతున్నారని తెలుసు, వారు గెలవలేరని తెలుసు, అందుకు వాళ్ళు ఫ్రస్ట్రేషన్లో ఏదేదో మాట్లాడుతున్నారు, వదిలేసే పట్టించుకోవద్దు అన్నారు. మళ్ళా ఆయన, నా నేను బిగినింగ్ నుంచి చెప్తున్నా, ఆయన ఒక ప్రాక్సీ, ఆయనే నిలబెట్టారు. సరే, ఈ అభ్యర్థి నిలబడింది ఆయన స్వలాభం కోసమా లేకపోతే ఆయన రాజకీయ లబ్ధి కోసమా అని తెలుస్తుంది మనందరికీ, తెలియకుండా పోదు. ఇప్పుడు వాళ్ళు ఆ అభ్యర్థిని ఎవరు నిలబెట్టారో వాళ్ళల్లో ఒకరు బహిరంగంగా బయటకు వచ్చి ఓడిపోతున్నారనే వాళ్ళకి తెలిసిపోయింది ఆ క్యాండిడేట్స్కి, అందుకు వాళ్ళు సైలెంట్గా మాట్లాడకుండా వాళ్ళని ఎవరు నిలబెట్టారో వాళ్ళల్లో నుంచి ఒకరు వచ్చి బయటికి వాళ్ళ తరపున విపరీతంగా మమ్మల్ని విమర్శిస్తున్నారు, నన్ను పర్సనల్ అటాక్స్ చేస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. చివరిలో గంట నొక్కడం మర్చిపోకండి.